హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను విన్న చందమామ కథల ఛానల్కు స్వాగతం. ప్లీజ్ ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకే ముందుగా వస్తుంది. ఈ కథ పేరు ఆకలి బాధ. ప్రతిమాపురం రాజు విశారదుడికి వేటంటే మహాప్రీతి. ఆ మత్తులో పడి ఎవరినీ పట్టించుకునేవాడు కాదు. ఒకసారి విశారదుడు వేటకు బయలుదేరే సమయానికి కొందరు పల్లెవాసులు రాజును కలిసి తమకు పంటలు పండక తిండి గింజలు కరువయ్యాయని, ఆకలితో అల్లల్లాడుతున్నామని తక్షణం తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. తను వేటకెళ్లే సమయంలో ఆటంకపరిచినందుకు మండిపడుతూ వారందరినీ కారాగారంలో వేయించాడు విశారదుడు. రథసారథి వినమ్రుడు అడవిలోనికి పోనిచ్చాక ఒక్కసారి రథం ఆగిపోయింది. అదేమిటి, మధ్యలో అపేక్షలేమిటి, అసలే వేటకు కాలాతీతమైపోతుంటే అని చిరాకు పడ్డాడు విశారదుడు. రాజా గుర్రం మరి ముందుకు పోనంటుంది, దానికి ఆకలైతే చాలు, టక్కున ఆగిపోతుంది, దాని ఆకలి తీరాక కానీ మరలా నడవదు అన్నాడు రథం దిగిన వినమ్రుడు. గుర్రానికి కాసిని గుగ్గులను తినిపించి నీళ్లు తాగించాక వారి ప్రయాణం మళ్ళీ సాగింది. అయితే రాజు దురదృష్టం కొద్దీ ఆ రోజు అతని వేటలో ఏ ఒక్క జంతువు చిక్కలేదు. మునిమాపు వేళ దాటిపోయింది. వేటమాని తిరిగి వస్తున్న సమయంలో మళ్ళీ రథం ఆగిపోయింది. అదేమిటి, మధ్యలో ఆపేశావు, అసలు చీకటి పడదు అని వినమ్రుడి మీద మండిపడ్డాడు విశారదుడు. గుర్రం బాగా అలసిపోయింది, పరిగెత్తలేకపోయింది, కాసేపు ఆగక కానీ వెళ్ళలేం అని వినమ్రుడు గుర్రాన్ని తీసుకొని చెట్టు కట్టేశాడు. రాజు విశారదుడు కూడా వేటలో బాగా అలసిపోయి ఉన్నాడు. వేట పడక వేటలో ఎక్కువ సమయం గడపడంతో కడుపు నకనకలాడుతుంది. రాను రాను ఆకలి బాధతో విలవల్లాడిపోయాడు. ఓ గంట తర్వాత కానీ గుర్రాన్ని రథానికి పూడ్చలేదు వినమ్రుడు. అప్పటికే రాజు సొమ్ముసిల్లి పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇలా కోటకు చేరిన వెంటనే అలా విశారదుడు ఆబగా తినాలని భోజనశాలకు వడివడిగా నడిచాడు. కానీ వండిన పదార్థాలేవి అక్కడ లేవు. ఆకలి దహించుకుపోతుండటంతో అక్కడ గిన్నెలోని గంజులో ఉప్పు కలుపుకొని గబగబా తాగేశాడు. ఆ సన్నివేశాన్ని చూసిన సారథి వినమ్రుడు, రాజా చూశారా, ఒక్కరోజు ఆలస్యమైతేనే తమరు ఆకలి బాధకు తాళలేకపోయారు. కడుపు నింపుకోవడానికి గంజిని తాగి ఆ బాధను చల్లార్చుకున్నారు. మరి ప్రతిదినం ఆ గంజినీలు కూడా లేని వారు రాజ్యంలో ఎందరున్నారో ఊహించండి. తమ ఆకలి బాధలు తీర్చమంటూ వచ్చిన పేదలు తమ గోడు వినిపించుకోవడానికి వస్తే నిర్దాక్షిణ్యంగా వారిని చెరసాల పాలు చేశారు. అది న్యాయమా ప్రభు? ఆలోచించండి, మీకు ఇంతకాలం ఆకలి బాధ తెలియదు. అది తెలిసేలాగా చేయాలని నేను అడవిలో ఆలస్యం చేశాను. మీ అనుభవంలోకి రావాలని, వారికి న్యాయం జరగాలని నేను చేశాను. ఈ ప్రయత్నం మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి అని తలవంచుకున్నాడు వినమ్రుడు. ఆకలి బాధ ఎంత ఘోరమైందో స్వయంగా అనుభవించిన విశారదుడు పల్లెవాసుల పట్ల అంత నిర్దయంగా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపపడి వారిని చెరసాల నుంచి విడుదల చేయడమే కాక వారికి ఒక సంవత్సరం పాటు తినడానికి సరిపోయేలాగా తిండి గింజలు ఇచ్చి పంపించాడు. అది మొదలు రాజ్యంలో కరువు పరిస్థితులపై దృష్టి సారించి నివారణ కార్యక్రమాలను చేపట్టాడు విశారదుడు. కథ సమాప్తం. ఇలాంటి మంచి కథల కోసం ఈ ఛానల్ను దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్. నమస్తే. శుభం.